ఓపెన్ టాక్కి స్వాగతం ప్రస్తుత యుగం అంతా కూడా సోషల్ మీడియాలో పరుగులు పెడుతుంది ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియా ప్రాబల్యం ఎంత అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుపులో సోషల్ మీడియా సగానికి పైగా ఆ పాత్ర వహించింది అంటే అతిశయోక్తి కాదు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎంత ఎత్తు జగన్మోహన్ రెడ్డి ఆనాడు నిర్వహించిన సోషల్ మీడియా కూడా అంతే పాత్ర వహించింది సో అంత ప్రాముఖ్యం ఉన్న సోషల్ మీడియా ప్రస్తుతం ఏపీ రాజకీయాలు వేడెక్కే మనందరికీ తెలుసు సో సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయింది అయితే ఇప్పుడు ఆ సోషల్ మీడియాని కంట్రోల్ చేయటానికి అధికార పార్టీ మీద పెరుగుతున్న ఆ ఏదైతే వ్యతిరేకత ఉందో అది బయటపడకుండా తొక్కిపట్టడానికి సిఐడి కొత్త అస్త్రాలను అయితే బయటికి తీసింది వాస్తవానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే అసభ్యకరమైన లేదా మార్పింగు అబద్ధాలు పెడితే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు దానికోసం మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు పార్టీ ఏదైనా సరే వ్యక్తి ఎవరైనా సరే అసభ్యంగా ప్రవర్తించినా మహిళలను కించపరిచినా మార్పింగ్ చేసి దూషించినా వెంటనే చర్యలు తీసుకోవచ్చు దానికి ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా ఏమీ లేదు కానీ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారి మీద కానీ ఆయన పార్టీ మీద కానీ ఆయన కుటుంబం మీద కానీ ఎవరైనా పోస్టులు పెడితే మాత్రం వదిలిపెట్టమని చెప్పి హెచ్చరించడానికి ప్రెస్ మీట్ పెట్టినట్టుగా ఉంది తప్ప అందరినీ సమాన దృష్టితో చూస్తాం ఎవరు కంప్లైంట్ ఇచ్చినా మేము తీసుకుంటామని సిఐడి అధికారులు చెప్పినట్టుగా అయితే లేదు ఈరోజు ఇంత యాక్టివ్గా పనిచేస్తున్న సిఐడి అధికారులు గతంలో న్యాయ వ్యవస్థ మీద దూషణల కేసును సిఐడికి అప్పచెప్తే నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుని వాళ్ళెవరో మాకు దొరకట్లేదని తప్పించుకున్నారు తర్వాత కోర్టు మీ పని ఎలా ఉందా అని చెప్పి దాన్ని సిబిఐకి ఇచ్చిన తర్వాత మొత్తాన్ని వరుసపెట్టి లొంగ లొంగబెట్టి మొత్తాన్ని లోన పెట్టారనుకోండి అది వేరే విషయం మరి అప్పుడు యాక్టివ్గా పనిచేయని సిఐడి ఇప్పుడు ఎందుకు ఎంత యాక్టివ్గా పనిచేస్తుంది ముఖ్యంగా ప్రతిపక్షాలే టార్గెట్గా అన్నిటికీ మించి అసలు విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆస్తులు జప్తు చేస్తారట ఆస్తులు అటాచ్ చేస్తారట ఇది విచిత్రంగా ఉంది నేనైతే ఎప్పుడు వెళ్ళా నేను ఎప్పుడు చూడ అలా చేయాలి అంటే మొన్న జైలుకెళ్ళిన సోషల్ మీడియాలో జడ్జీలను చూసించి జైలుకెళ్ళిన వైసీపీ కార్యకర్తలు నాయకులు ఆస్తులన్నీ కూడా జప్తు చేయాలా మరి జప్తు చేశారో లేదో సిఐడి అధికారులే చెప్తే బాగుంటుంది అంతే కదా నేను నేనెక్కడ ఎన్లా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అది తప్పు అయితే దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి ఓకే కానీ ఈ ఆస్తులు జప్తుంటే నాకు అర్థం అర్థంగా కొత్తగా ఉందంటే భయపెట్టడంలో మరో రకమైన భయపెట్టడానికి ఇలాంటి ప్రయోగాలు ఏమైనా చేశారేమో తెలియదు కానీ సిఐడి అధికారులు మరి ఈ చట్టం ఎక్కడుందో ఈ చట్టం ఎలా వచ్చిందో మనకైతే తెలియదు కానీ నిజంగా మనకు తెలియకుండా ఏదైనా ఉందనుకోండి నేను ఇందాకే చెప్పినట్టు న్యాయ వ్యవస్థను దూషించిన వారు ఉన్నారు కదా సీబీఐ అరెస్ట్ చేసింది కదా వారి ఆస్తులు కూడా జా స్వాధీనం చేసుకోవాలి కదా మరి సిఐడి అధికారులు వెళ్ళిపోయి ముందు వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటే తరువాత ప్రతిపక్షాల మీద పడి వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోవచ్చు ఎందుకంటే ముందు మీ దగ్గరే కదా మొదలు ఇక్కడ ముందు అక్కడ మొదలు కదా కాబట్టి సిఐడి అధికారులు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియా నిండా ఇప్పుడు ట్రోల్గా మారాయి ఈ మధ్యకాలంలో పాపం సిఐడి అధికారి సంజయ్ గారు ప్రతిసారి ట్రోల్ అవడం అలవాటు అయిపోయిందానికి దానికి గతంలో కూడా అలాగే ఏదో ఒకటి రెండు మాటలు మాట్లాడి ఆయన బాగా ట్రోల్ అయ్యాడు సో ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఆస్తులు డాక్ చేస్తామని చెప్పి మరొకసారి అయితే ఆ ట్రోల్ అయ్యాడు అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఓకే ఎవరైనా తప్పులేదు చర్యలు తీసుకోండి అక్కడ వరకు మేము ఖచ్చితంగా నిలబడి ఉంటాం కానీ ఇక్కడ ప్రతిపక్షాల నుంచి కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి మరి వాటి మీద చర్యలే అంటే సమాధానం చెప్పట్ల సిఐడి అధికారులు నిన్న విలేకరుల సమావేశంలో అడిగారు ఇప్పటికే గౌత శిరీష కానివ్వండి టీడీపీ నేత అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత కానివ్వండి అలాగే సంఘ తేజస్విని కానివ్వండి అలా మరికొంతమంది అనేక అంటే చిన్న చిన్న నేతల దగ్గర నుంచి అనేక మంది మహిళా నేతలు కేసులు పెట్టారు ఏది వైసీపీ సోషల్ మీడియా మీద పవన్ కళ్యాణ్ భార్యను అసభ్యంగా దూషించాడని చెప్పి ఎవరో రెడ్డి పిఏగా చెప్పుకునే ఆ వర్రా రవీందర్ రెడ్డి తమ ఎవరో ఉన్నారు ఆ వ్యక్తి మీద దాదాపు రాష్ట్ర మొత్తం మీద ముప్పై నలభై పైగా కేసులు నమోదు చేశారు మరి వారి మీద అక్కడ చర్యలు తీసుకోవాలా నిన్న ఈ సిఐడి అధికారులు చదివిన ఖాతాలు కూడా టీడీపీ ఖాతాలు అవి టీడీపీ అంటే టీడీపీ సానుభూతి లేదా టీడీపీకి అభిమానంతో కొంత కొంత పనిచేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు అవన్నీ కూడా ఆ ఖాతాలు ఓకే తప్పు చేస్తే ఏ పార్టీ అయినా చర్యలు తీసుకోండి నేను అదే చెప్తున్నా మొదటి నుంచి కానీ అదే సమయంలో మరి ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదుల ఖాతాలు ఎందుకు పేర్లు చదవలేదు మీరు చదవాలి కదా ఒక నాలుగైదు పేర్లు చదవాలి కదా ఆ వర్రా లాంటి వాడి పేరైనా చదివి ఉండాలి కదా మీరు ఎందుకంటే నిత్యం లగిస్తే అసభ్యమే పెట్టేది నిత్యం అసభ్యమే పెట్టేది మరి ఎందుకు ఆ పేర్లు చదవలేదు సిఐడి అధికారి అంటే ఫిర్యాదులు రాలేదా వాళ్ళ మీద టీడీపీ ఫిర్యాదులు ఇవ్వలేదా మరి ఇది ఏకపక్ష ధోరణి కదా చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఏకపక్షం ధోరణి కదా మీ మాటలే అర్థమవుతుంది కదా సో దీనికి సంబంధించి సిఐడి అధికారులు ఆ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడారంటే ఒకసారి చూద్దాం సీఎం పై పోస్టులు పెడితే ఆస్తుల సీజ్ ఆయన కుటుంబంపై పెట్టినా చర్యలంట అంటే సీఎం పై పోస్ట్ పెట్టినా ఆయన కుటుంబంపై పోస్ట్ పెట్టినా మీ ఆస్తులు చేస్తారు జాగ్రత్త ఇక నుంచి పోస్టులు పెట్టాలంటే వెనక మనకు ఆస్తులు ఉన్నాయి అనే విషయం గుర్తుపెట్టుకుని పోస్టులు పెట్టండి ఎందుకంటే పాపం మరి సిఐడి అధికారి చెప్పారంటే మామూలుగా ఉండదు మీడియా పేరుతో పరిధి దాటితే ఊరుకోహో అలాగా అంటే మీడియాను కూడా హెచ్చరిస్తున్నాడు ఈయన పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా న్యూస్ ఛానల్స్ లాంటివి వాటిని కూడా హెచ్చరిస్తున్నాడు మీరు పరిధి దాటితే ఊరుకోరట మరి వాళ్ళ ఆస్తులు కూడా ఏమైనా జప్తు చేస్తారని మనకు తెలియదు మంత్రులు జడ్జిలపై అసభ్యకర పోస్టులు పోస్టులు అసభ్యంగా పెడితే ఎవరి మీద చర్యలు తీసుకోవచ్చు నేను ఇందాకే చెప్పా వైసీపీ నేతలు కార్యకర్తలు గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల పైన అసభ్య పోస్టులు పెడితే మాత్రం మాకు సంబంధం లేదని చేదుర్దులు పేసుకున్నారు అంటే అధికార పార్టీ తిట్టొచ్చు కేసులు ఉండవు ప్రతిపక్ష పార్టీ తిడితే మాత్రం కేసులు పెడతారు అదే వాళ్ళు చెప్పాలనుకున్నది విదేశాల్లో ఉన్నవారిని కూడా గుర్తించారట అక్కడికి సిఐడి బృందాలను కూడా పంపారట ఓహో అనిచిత పోస్టులు పెడితే జైలే ఓకే టీడీపీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు సరే ఈ నిన్న ప్రెస్ మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పి సమాధానాలు చూద్దాం అసభ్య పోస్టులపై సిఐడి చీఫ్ సంజయ్ కొత్త పల్లవి ప్రభుత్వం అధికార పార్టీపైనే ఎక్కువ ప్రతిపక్ష పార్టీలపై తక్కువ అంట ఆ విలేకరుల ప్రశ్నలకు సమాధానాలు దాటవేత సో ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తుండండి వైకాపా తన అధికారిక ఫేస్బుక్ ఖాతా డీపీగా ప్రతిపక్ష నేత చంద్రబాబును కించపరిచేలా ఆయన చిత్రాన్ని మార్పింగ్ చేసి పెట్టింది ఎందుకు చర్యలు తీసుకోలేదు అని విలేకరులు సదురు ఐడిగారిని ప్రశ్నిస్తే ప్రతిపక్షాల తరఫున మీరు ఫిర్యాదు ఇవ్వండి చూస్తామంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు సిఐడి చీఫ్ సంజయ్ అధికారిక పేజీలోనే చంద్రబాబు గారిని నీచంగా కించపరిచే విధంగా ఒక ఫోటో తయారు చేసి డీపీగా పెట్టారు కదా మరి అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదంటే ప్రతిపక్షాల తరపున మీరు ఫిర్యాదు చేయండి మీరు ఫిర్యాదు చేయండి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఎగతాళి చేస్తున్నాడు వాళ్ళు ఫిర్యాదు చేసేది ఏంటి అసలు సిఐడిలోనే ఒక సోషల్ మీడియా మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేయడానికి ఒక బృందం ఉందని చెప్పి మీరే చెబుతున్నారు మరి ఆ బృందానికి రెండు కళ్ళు చేయట్లేదా పోనీ టీడీపీ నేతలు అనేక సందర్భాల్లో ఫిర్యాదులు ఇచ్చారు కదా వాటి మీద చర్యలు తీసుకోవచ్చు కదా అంటే అడిగిన విలేకరులనే ఎదురు బెదిరించే పరిస్థితి మీరేమంటే వాళ్ళ తరపున మేము తీసుకుంటామని చెప్పి బెదిరించే పరిస్థితి ఇప్పుడు అర్థమైంది ఆయన ఎవరి తరపున ఒకరి తప్పుచ్చుకుని ఆ మాట్లాడుతున్నాడో సామాజిక మాధ్యమ పర్యవేక్షణ విభాగం ఉంది కదా అది దాని బాధ్యత కాదా అని చెప్తే ఆ అవునవును అవునవునంటూ ఆయన సందర్భం లేకుండా దాన్ని అక్కడి నుంచి వదిలించేశాడు అంటే సిఐడిలో సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను పరిశీలించడానికి ఒక విభాగం ఉంది కదా మరి ఆ విభాగం మొన్న వైసీపీ సోషల్ మీడియా మీద ఆ వైసీపీ అఫీషియర్ ఖాతా మీద చర్యలు తీసుకోవాలి కదంటే అవునవును అవునవును అనుకుంటా ఆ ప్రశ్న అక్కడి నుంచి దాటి వేసాడు సదురు సిఐడి అధికారి సంజయ్ ఇకపోతే నాలుగున్నరేళ్లలో ప్రతిపక్ష పార్టీ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయి అధికార పార్టీ మీద ఎన్ని కేసులు నమోదయ్యాయని చెప్పి నిన్న విలేకరుల సమావేశంలో అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అన్నీ నోట్ చేసుకున్నాం వచ్చే సమావేశంలో చెప్తాం మీకే మరి ఇప్పుడు ఏంటికి వచ్చారు ఏం పట్టుకుని వచ్చారు ఇప్పుడు ఎవరి మీద ఎన్ని అనే దానికి సమాధానం చెప్పకుండా వేశారు ఎందుకనంటే ఇప్పుడు ప్రతిపక్షాల మీద నాకు తెలిసి ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేలకు పైగా కేసులు నమోదు చేసి ఉంటారు ముప్పై వేలని చాలా చిన్న నెంబర్ నాకు తెలిసి కానీ అదే అధికార పార్టీ మీద ఒక ముప్పై కేసులు కూడా ఉండవు ప్రతిపక్షాల మీద ముప్పై వేల కేసులు ఉంటే అధికార పార్టీ మీద ముప్పై కేసులు కూడా ఉండవు నాకు తెలిసి నాకు తెలిసి పెట్టిన ఎందుకనంటే అందుకే కదా మీరు సమాధానం దాటవేశారు అసలు అధికార పార్టీ నేతల్లో కానీ కార్యకర్తల్లో కానీ ఎక్కడ అరెస్ట్ చేశారు సిఐడి అరెస్ట్ సిబిఐ అరెస్ట్ చేసింది కొంతమందిని అంతే తప్ప మీరు అరెస్ట్ చేయలేదే కాబట్టి ఆయన ఫిగర్ చెప్పకుండా ఎంతమంది అనేది ఫిగర్ చెప్పకుండా తప్పించుకున్నాడు అక్కడ నుంచి ఇక సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వం అసభ్యకర పెట్టే పోస్టులు ఎక్కువ ఉన్నాయో ఓకే ఇక ఇంకోపరేషన్ చూడండి సామాజిక మాధ్యమ పోస్టులపై అధికార పార్టీ నాయకుల ఫిర్యాదులు చేయకపోయినా వెంటనే స్పందించే సిఐడి ప్రతిపక్షాలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించట్లేదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే ప్రతిపక్షాల తరఫున మీరు ఫిర్యాదు చేయండి చర్యలు తీసుకుంటామని చెప్పి మళ్ళీ వ్యంగ్యంగా వారిని విలేకరులను ఉద్దేశించి మళ్ళీ మాట్లాడటం ఆల్రెడీ ఇక్కడ ఒకసారి మాట్లాడాడు ఆయన మాట్లాడితే మళ్ళీ అసలు ప్రతిపక్షాల తరఫున ఆ ప్రతిపక్షాలు పెడితే చర్యలు లేవు మరి అధికార పార్టీ పెడితే వాళ్ళు కేసు పెట్టపోయినా మీరు వచ్చేస్తున్నారు కదా అంటే వాళ్ళ తరపున మీరు ఇవ్వండి ప్రతిపక్షాల తరఫున మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మళ్ళీ ఎగతాళిగా మాట్లాడాడు సిఐ సంజయ్ అంటే సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా ఎగతాళి చేయడానికి ప్రెస్ మీట్లు పెట్టారా ప్రెస్ మీట్లు పెట్టి ఎగతాళి చేస్తే మీరు ఎగతాళి అవుతారు కదా ఇప్పుడు ఎవరు ఎగతాళి అడిగారు విదేకర్ అడిగిన ప్రశ్న స్పష్టంగా ఉంది దానికి సమాధానం చెప్పాల్సిన అధికార తిరిగి మీరే ఫిర్యాదు ఇవ్వండి మేము చూస్తామని చెప్తే ఇప్పటివరకు టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుల మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటి టీడీపీ నేతలు ఇచ్చారు కదా ఫిర్యాదులు విలేకరుల దాకా ఎందుకు వాటి మీద చర్యలు చెప్పరు ఇక చూడండి గతంలో న్యాయమూర్తుల మీద పోస్టులు పెట్టినప్పుడు అంటే పట్టించుకొని సిఐడి ఇప్పుడు ఎందుకు ఎంత చురుగ్గా పనిచేస్తుందంటే అబ్బాబ్బా గత ఇరవై ఐదు రోజుల నుంచే మాకు సంబంధం అంత ముందు మాకు సంబంధం లేదు మాకు తెలియదు అని సమాధానం చెప్పాడు చూడండి ఇక్కడ గత ఇరవై ఐదు రోజుల్లో చేసిందే మేము చెబుతున్నాం అప్పుడు ఎందుకు చేయలేదో ఇప్పుడు వ్యాఖ్యానించలేం అప్పట్లో వారికి నోటీసులు ఇచ్చాం ఇప్పుడు ఫోకస్డ్గా చేస్తున్నాం అంటే అప్పట్లో వైసీపీ వాళ్ళు కాబట్టి నోటీసులు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు సరే తర్వాత కోర్టు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సీబీఐకి ఇచ్చిందనుకోండి ఇప్పుడు మాత్రం ప్రతిపక్షాలు కాబట్టి నోటీసులతో వదిలిపెట్టరు అరెస్టుల దాకా తీసుకెళ్తారు అని చెప్పినట్టు ఆస్తులు కూడా జబ్బు చేస్తాడు ఆయన అంటే ప్రతిపక్షాలకు ఒక రూలు అధికార పక్షాలకు ఒక రూలా మీరు ఎవరి దగ్గర జీతం తీసుకుని పనిచేస్తున్నారు వైసీపీ పార్టీలో తీసుకుని పనిచేస్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి ఏమన్నా వాళ్ళకు ఉన్న తీసి జీతాలు ఇస్తున్నారని నాకు అర్థం కాలే ప్రజలు సంబంధించే కదా మీరు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలంటే ఇరు పక్షాల పట్ల స్పష్టంగా ఉండండి ఎవరు తప్పు చేసినా పార్టీలకు అతీతంగా శిక్షించండి అది కదా మీరు చెప్పాలి అబ్బాయి భావి అప్పుడు మమ్మల్ని అడగొచ్చు అది మాకు సంబంధం లేదు వాళ్ళ తరఫున మీరు రండి ఇవా సిఐడి అధికారులు చెప్పా సమాధానాలు సో ఈ విధంగా సమాధానాలు చెప్పారు చూడండిగా అసభ్యకర పోస్టులు పెడితే ఆస్తులు జప్తు ఎక్కడి నుంచి మీరు అసభ్యకర పోస్టులు పెట్టాలి అని అనుకుంటే పెట్టడం ఫస్ట్ ఫస్ట్ ఖండించాలి అసభ్యకర పోస్టులు అనేవి తప్పే పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా అసభ్యకర పోస్టులు తప్పే ముఖ్యంగా మహిళలను కించపరుస్తూ ఇంట్లో వాళ్ళను కించపరుస్తూ పెట్టే పోస్టులను ఖండించాలి పార్టీలకు అతీవిధంగా కఠినమైన చర్యలు తీసుకోండి అందులో తప్పులేదు కానీ వైసీపీ పార్టీ పెడితే మాత్రం మా కళ్ళు కనపడవు ప్రతిపక్షాలు ఒకవేళ దానికి కడుపు మండి ప్రతిపక్షాలు దానికి కౌంటర్గా పోస్ట్ పెడితే మేము వాళ్ళని తీసుకెళ్తాం వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తాం ఇది కాదు సిఐడి పని గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా గురించి ఏం మాట్లాడాడు ఆయన ఏదో కడుపు మండి ఒక పోస్టు రెండు పోస్టు సోషల్ మీడియాలో పెడితే అరెస్ట్ చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయింది అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు అదే నాలుగున్నరేళ్ళుగా కడుపు మండి నీ అధ్వాన పాలన పట్ల సోషల్ మీడియాలో గళమెత్తితే ఎందుకు నువ్వు ఆస్తులు జప్తు చేస్తా నేను అరెస్ట్ చేస్తా వాళ్ళ మీద ఇది ఆ షీట్లు తెరుస్తావు ఈ షీట్లు తెరుస్తామని చెప్పి ఎందుకు సిఐడి అధికారుల చేత బెదిరించే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి టీడీపీ జనసేన లాంటి సోషల్ మీడియాలో తొక్కాలి కాబట్టి వాళ్ళ గొంతు వినపడకూడదు కాబట్టి నువ్వేం చేసినా ఎవరు అడ్డు చెప్పరు కాబట్టి వ్యవస్థ నీ చేతిలో ఉంది కాబట్టి రోజు వాళ్ళని అడ్డుకుంటాను అంటున్నావు అంతేనా పైగా మరి రజారెడ్డి రాజ్యాంగంలో కొత్తగా ఆస్తులు జప్తు చేస్తాము ఆస్తులు అటాచ్ చేస్తామని చెప్పి కొత్త నిబంధనలు నియమాలు కూడా ఏమైనా తెచ్చారా మాకు తెలియదు కానీ ఇంతకుముందు తప్పు చేస్తే అరెస్ట్ చేసేవారు రిమాండ్కి పంపేవారు తర్వాత బెయిల్ వచ్చేది అంత మావులే మరి ఆస్తులు అటాచ్ చేయడం అనేది అయితే కొత్తగా ఉంది మరి సిఐడి అధికారులు కొత్తగా ఏమన్నా ఈ మధ్యన ఏమన్నా జీవోల రూపంలో కానీ లేకపోతే చట్టాల రూపంలో కానీ మనకు తెలియకుండా రాత్రికి రాత్రికి తీసుకొస్తే మనకు తెలియదు కానీ గతంలో ఎప్పుడు కూడా ఈ ఆస్తులు జప్తు అనేది లేదు సో ఈ విధంగా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ పార్టీ మీద ఎవరైనా పోస్టులు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి సిఐడి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు